ప్రాధాన్యత ఇచ్చారు అధ్యక్ష. ఇది అందరికీ తెలిసిన విషయం అధ్యక్ష. ఇన్నాళ్ళు ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అంటూ వేదికల నక్కి మాట్లాడిన వాళ్ళే గాని ఆడవాళ్ళకి అన్నిట్లో సగం అవకాశాలు ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరు అధ్యక్ష. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఇప్పుడు ఆకాశంలో సగం అన్నింట్లో సగం ఆంధ్రప్రదేశ్లో సగం అని ప్రతి ఒక్క మహిళ కూడా గర్వంగా చెప్పుకుంటుంది అధ్యక్ష. అధ్యక్ష, గర్భంలో ఉన్న ఆడపిల్ల దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్న అవ్వ వరకు మహిళకు ప్రతి దశలో కూడా అండగా ఉన్న ఏకైక ప్రభుత్వం ఈ భారతదేశంలో జగనన్న ప్రభుత్వం అని నేను గర్వంగా చెప్పగలను అధ్యక్ష. అధ్యక్ష, మహిళలకి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా సమాన హక్కులు కల్పిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా చెప్పగలను అధ్యక్ష. అధ్యక్ష, జగనన్న నాయకత్వంలో పనిచేస్తున్న ఓ కార్యకర్తగా ఓ మహిళా ఎమ్మెల్యేగా ఒక మహిళా మంత్రిగా ఈరోజు జగనన్న ప్రభుత్వంలో మహిళా సాధికారత కోసం ఆయన చేస్తున్న కృషిని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అధ్యక్ష. నా తరఫునే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరఫున కూడా జగనన్నకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, సరిగ్గా 4.5 సంవత్సరాల కింద ఒకసారి మనం ఆలోచిస్తే అధ్యక్ష, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అంటూ జగనన్న ప్రమాణ స్వీకారం చేసిన రోజు అధ్యక్ష, 151 సీట్లతో ప్రజలు చేసిన ప్రజాస్వామ్య పట్టాభిషేకం అధ్యక్ష, అది ఒకసారి గుర్తు చేసుకోండి అధ్యక్ష. ఆ రోజు తన బిడ్డ సాధించిన గొప్ప విజయాన్ని అందుకు పడ్డ కష్టాన్ని తలుచుకొని జగనన్న తల్లి విజయమ్మ గారు కన్నీళ్లు పెట్టుకున్నారు అధ్యక్ష. తల్లి కన్నీళ్లను చూసి తల్లడిల్లిపోయిన మన జగనన్న ఆ తల్లి కన్నీళ్లను తుడుస్తూ ఓదార్చిన దృశ్యం చూస్తే ఈ రోజుటికి కూడా మన అందరి కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతాయి అధ్యక్ష. అధ్యక్ష, ఆ రోజు తన తల్లి కన్నీళ్లు తుడిచిన జగనన్న గడిచిన 4.5 ఏళ్లలో ఈ రాష్ట్రంలోని ప్రతి బిడ్డ ప్రతి ఆడబిడ్డ కన్నీళ్లను తుడుస్తూ వారి కష్టాన్ని తీర్చే ప్రయత్నం చేస్తున్నారని నేను గర్వంగా చెప్పగలను అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి క్షణం నుండే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల కోసం మహిళా సంక్షేమం సాధికారత కోసం పనిచేసిన వన్ అండ్ ఓన్లీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారని మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఏ నాయకుడికైనా మేనిఫెస్టో వల్ల క్రెడిబిలిటీ పెరుగుతుంది, కానీ జగనన్న ఆ మేనిఫెస్టోకే క్రెడిబిలిటీ పెంచాడు. అంటే తాను ఇచ్చిన మేనిఫెస్టోలో దాదాపుగా 99% తాను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ముందుకు వెళ్ళటం అనేది మనం గమనించాల్సిన విషయం అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఈ రోజుటి వరకు అక్షరాల 2,53,862 కోట్ల రూపాయల్ని కేవలం మహిళల సంక్షేమం కోసమే అభివృద్ధి కోసమే ఖర్చు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూసి జయహో జగన్మోహన్ రెడ్డి అని మహిళా లోకం ఎలుగెత్తి చాటుతోంది అధ్యక్ష. అధ్యక్ష, మహిళా సాధికారత గురించి మాట్లాడేటప్పుడు గతానికి ఇప్పటికీ మధ్య తేడా కొంచెం మనం పరిశీలించాలి అధ్యక్ష. అధ్యక్ష, మనం చంద్రబాబును చూస్తుంటాం అధ్యక్ష, వారంటీ లేని ఆయన వారెంట్లు తీసుకొని మధ్య లోపలికి వెళ్ళాడు అధ్యక్ష. మొన్నటి వరకు మీరు చూస్తే భవిష్యత్తుకి గ్యారంటీ, బాబుది ష్యూరిటీ అంటూ మైక్ పట్టుకొని అన్ని ఊర్లు తిరుగుతున్నాడు అధ్యక్ష. కానీ ఇప్పుడు ఆయనకే భవిష్యత్తు లేదు, ఆయన హామీలకి గ్యారంటీ లేదు. ఈ సభ ద్వారా రాజమండ్రిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నా అధ్యక్ష. అధ్యక్ష, మాటి మాటికి నాది 40 ఇయర్స్ ఇండస్ట్రీ, నా అంత తోపు లేడు అంటూ సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటూ ఉంటాడు అధ్యక్ష చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు 40 ఏళ్లలో చేయలేనిది మా జగనన్న 40 నెలల్లో చేసి చూపించాడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష,
चंद्रबाबु की पब्लिसिटी एक्कुव अध्यक्ष कानी मा जगन की क्रेडिबिलिटी एक्कुव अध्यक्ष चंद्रबाबुदे गोबेल्स आलोचन अध्यक्ष कानी मा जगन नोबेल आलोचन अध्यक्ष चंद्रबाबु चीटर मा जगन लीडर अध्यक्ष अध्यक्ष अदी इधर मध्य उन्न तेड़ा अध्यक्ष ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారు అధ్యక్ష అలాగే ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉంటారు అధ్యక్ష కానీ ఏ రాష్ట్రంలోనూ ఒక్క రూపాయి అవినీతి జరగకుండా ఎవరికి లంచం కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా ప్రజలు కష్టపడి కాళ్ళు అరిగేలాగా తిరిగే అవకాశం లేకుండా సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ రోజు మహిళలకు ఇన్ని పదకాల్ని అందించిన దాఖలాలు ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేదు ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే అది జరుగుతుంది అంటే అందుకు కారణం ఈ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా మనసున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఉండటం ఈ రాష్ట్ర ప్రజల్ని తన కుటుంబ సభ్యులుగా భావిస్తూ ప్రతి కుటుంబానికి ఒక కొడుకులాగా ఆలోచించి బాధ్యతగా పని చేస్తున్న జగనన్న ఉండటం వల్లే ఇది జరుగుతుంది అని కూడా బల్లగుద్ది ఈ రోజు నేను చెప్తున్నాను అధ్యక్ష అధ్యక్ష 14 ఏళ్లలో చంద్రబాబు మహిళల కోసం చేసిన ఒక్క పథకం గురించి చెప్పమన్న ఒకటి కూడా చెప్పలేడు అధ్యక్ష ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా మహిళలకు మంచి చేయాలన్న ఆలోచనే లేదు కోడలు మగపిల్లాన్ని కంటే అత్త సంతోషించదాని ఆడపిల్ల పుట్టుకనే ఎగతాళి చేసిన వ్యక్తి ఇక మహిళలకు మంచి చేస్తాడని ఎలా అనుకుంటాం అధ్యక్ష అధ్యక్ష తాను అధికారంలో రావడం కోసం 14,200 కోట్ల డ్వాక్రా అక్కచెల్లెమ్ల బాకీలు మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఆ డ్వాక్రా అక్కచెల్లెమ్లను మోసం చేశాడు కానీ జగన్ మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆ అక్కచెల్లెమ్లకి అండగా నిలబడి తాను ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం నుంచే అసలు వడ్డీతో సహా 4 విడతలుగా ఇస్తానని చెప్పి ఇవ్వటం అనేది ఇక్కడ మనం అందరం కూడా గమనించాల్సిన విషయం అధ్యక్ష అధ్యక్ష 3,000 కోట్ల అపరాధ వడ్డీలు కట్టాల్సిన దుస్థితికి తీసుకొచ్చాడు అధ్యక్ష చంద్రబాబు నాయుడు కానీ జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రోజు మగవాళ్ళకంటే ఆడవాళ్ళే ఆర్థికంగా బలంగా ఉన్నారు ఈ రోజు మగవాళ్ళు కూడా ఇంట్లో భార్యల దగ్గరో కూతుర్ల దగ్గరకో వాళ్ళ ప్యాకెట్ మనీ కూడా అడిగే పరిస్థితికి వచ్చారు అంటే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళకి ఆర్థికంగా ఎంత అండగా ఉన్నారన్న విషయాన్ని కూడా మనం గమనించాలి అధ్యక్ష అధ్యక్ష అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చాడు అధ్యక్ష చంద్రబాబు నాయుడు కానీ అధికారం పోతే మొన్న మధ్యలో మీరు చూస్తుంటారు ఒక మినీ మానిఫెస్టో అని ఒకటి రిలీజ్ చేశారు అధ్యక్ష అది జగనన్న పదకాలకు పేర్లు మార్చాడు అధ్యక్ష అలాగే జగనన్న ఆలోచనలకు తన స్టిక్కర్స్ ని మార్చారు అధ్యక్ష జగనన్న పాలసీల్ని కాపీ కొట్టి మార్కెట్ లో దించిన ఈ మినీ మానిఫెస్టో చూస్తే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా నవ్వుకుంటున్నారు అధ్యక్ష అధ్యక్ష కసాయి వాణ్ణి గొర్రెలు నమ్ముతాయేమో కానీ చంద్రబాబు నాయని రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇక ఎప్పటికీ నమ్మరు అన్న విషయం తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష 14 ఏళ్ళు సీఎం గా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లల తల్లులందరికీ తల్లులకి పంగనామా అనే పథకాన్ని అమలు చేసి ఈ రోజు తల్లులకి వందనం అనే పథకాన్ని అమలు చేస్తాం అంటున్నారు అధ్యక్ష అధ్యక్ష ఇవన్నీ మాయ మాటలని మహిళలకు తెలుసు అధ్యక్ష కానీ జగనన్న విషయంలో మీరు చూస్తే అధ్యక్ష ఈ 4 ఏళ్లలో 44 లక్షల మంది తల్లులకి 26,000 కోట్ల అమ్మఒడి పథకం ఇచ్చారు అలాగే మీరు చూస్తే డ్వాక్రా అక్కచెల్లెమ్లు 80 లక్షల మందికి వైఎస్ఆర్ ఆసరా 19,178 కోట్లు ఇచ్చారు అలాగే 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఉన్న మహిళలకు వైఎస్ఆర్ చేయూత అనే పథకాన్ని ఇచ్చారు అలాగే 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు ఈ అసెంబ్లీ నుండి పారిపోయిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు అరెస్ట్ చేస్తారేమో అని ఢిల్లీలో దాక్కున్న లోకేష్ కి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడికి మొన్న ఇదే అసెంబ్లీలో తొడగొట్టి ఈ రోజు తోక ముడిచి పారిపోయిన బాలకృష్ణ గారికి చెప్తున్నాను అధ్యక్ష మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాల్లో అమలు చేసిన పథకాలు
మీ నాయకుడు 14 ఏళ్లలో అమలు చేసాడా? మీరు సవాల్ స్వీకరిస్తారా? డిస్కషన్ కి రాగలరాని కూడా అడుగుతున్నాను అధ్యక్ష. పసుపు జెండా పట్టుకున్నోళ్ళైనా ఎర్ర జెండా పట్టుకున్నోళ్ళైనా లేదా ఏ జెండా ఏ ఎలక్షన్ కి పట్టుకున్నాను ఎదురు చూసే వాళ్ళైనా కూడా వారి జెండా ఏదైనా సరే జగనన్నల మహిళా అజెండాతో పనిచేసే నాయకుణ్ణి ఈ దేశంలో ఎవరైనా చూపించగలరాని ఛాలెంజ్ చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష చివరిగా అధ్యక్ష మన సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు చేస్తున్న తీర్మానానికి కూడా నేను సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష ఒక మహిళగా ఒక మహిళా ఎమ్మెల్యేగా ఒక మహిళా మంత్రిగా నేను గర్వపడుతున్నాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను అధ్యక్ష. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని మా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి గారు గాని మహిళలకు ఏ చిన్న మేలు జరిగినా సంపూర్ణంగా మద్దతు ఇచ్చే వ్యక్తి అధ్యక్ష. అందుకే అధ్యక్ష జగనన్న ఈ మహిళా సాధికారతకు రిజర్వేషన్లకు ఎప్పుడూ కూడా సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు అధ్యక్ష. పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యాక ఈ బిల్లును సమర్థిస్తూ మొట్టమొదటి శాసనసభ కూడా ఈ శాసనసభయే కావడం మేమందరం కూడా గర్వపడుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష అది మా జగనన్న సభానాయకుడిగా ఉన్న శాసనసభ కాబట్టే ఇది చేయగలిగిందని గర్వంగా చెప్పగలను అధ్యక్ష. అధ్యక్ష ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించడం చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు రావాలని అనేక సార్లు ఆకాంక్షించారు అధ్యక్ష. అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చొరవ తీసుకొని బిల్లు పెట్టగానే మన నాయకుడు మన పార్టీ మద్దతు తెలిపారు అధ్యక్ష. ఈ దేశంలో అందరికంటే ఎక్కువగా మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే అని గర్వంగా నేను చెప్పగలను అధ్యక్ష. అధ్యక్ష కేంద్రానికి కానీ ఏ ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులకు కానీ రాని ఆలోచన మహిళలకి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చేందుకు మా జగనన్న ఎప్పుడో తీసుకున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 50% రిజర్వేషన్లు మహిళలకి నామినేటెడ్ పోస్టులు నామినేషన్ వర్క్లలో కల్పించారు అధ్యక్ష. అంతేకాకుండా మహిళలకి అన్ని కమిటీలలో ప్రాధాన్యం ఇచ్చారు అధ్యక్ష. రాష్ట్ర కేబినెట్లో 4 మహిళలకి అవకాశం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మహిళలకు అందరికంటే ఎక్కువ అవకాశాలు ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్స్ కంటే అధికంగా జడ్పీ చైర్మన్లు మేయర్లు మున్సిపల్ చైర్మన్లు ఎంపీపీ పదవులు మహిళలకు జగన్ ఇచ్చారు సార్. మహిళలను నిరంతరం ప్రోత్సహించే ముఖ్యమంత్రి జగనన్న ఉన్న సమయంలో ఈ బిల్లు అమల్లోకి వస్తే మరింత ఎక్కువ మందికి అవకాశాలు కూడా వస్తాయి అధ్యక్ష. అదే మా అందరి సంతోషం కూడా అధ్యక్ష. అధ్యక్ష ఇప్పటికైతే 14 మహిళా ఎమ్మెల్యేలు ఉన్నాం అధ్యక్ష. భవిష్యత్తులో ఈ రిజర్వేషన్ కనుక వస్తే 58 వరకు మహిళా ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఈ బిల్లుకి ఈ తీర్మానానికి మద్దతు తెలుపుతున్న మా సోదర శాసనసభ్యులకి మా మహిళలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అనేది మనం చెప్తాం అధ్యక్ష, కానీ అది పనికిమాలిన పార్టీ, దాని పేరు తెలుగుదేశం పార్టీ. అధ్యక్ష ఈ దేశం మొత్తం స్వాగతిస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లుని ఆ తెలుగుదేశం పార్టీ మాత్రం స్వాగతించకపోవడం చాలా దారుణం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు వాళ్ళు రాలేదంటేనే వాళ్ళు మహిళా వ్యతిరేకులు అనేది మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం అధ్యక్ష. టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు అధ్యక్ష, తెలుగు మహిళా ద్రోహుల పార్టీ అని ఇప్పటికే మహిళా లోకానికి బాగా అర్థమైంది అధ్యక్ష. సో వీళ్ళు బయట మాత్రమే మహిళల్ని ఉద్ధరిస్తామన్నట్టుగా స్పీచ్లు ఇస్తారు, కానీ మహిళలకు సంబంధించిన ఏ విషయం జరుగుతున్నా అసెంబ్లీలో గతంలో దిశ బిల్లు తీసుకొచ్చినప్పుడు కూడా ఇలాగే బైకాట్ చేసి వెళ్ళిపోయారు అధ్యక్ష. ఈ రోజు కూడా అలాగే అసెంబ్లీలో లేకపోవటం మహిళలందరూ కూడా గమనిస్తున్నారు. సో మహిళా రిజర్వేషన్ మీద మహిళా సాధికారత మీద డిస్కస్ జరుగుతున్నప్పుడు లేని తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్ర మహిళలందరూ కూడా శాశ్వతంగా బాయ్కాట్ చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష ఫైనల్ గా ఒకటి అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు
ఒకరేమొ జగన్ మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపిస్తాను ఇంటికి పంపిస్తాను అన్నాడు అధ్యక్ష కానీ ఈ రోజు దేవుడు ఏం చేసాడు అధ్యక్ష ఆయన్నే జైలుకి పంపించాడు అధ్యక్ష ఇంకోడేమో జగన్ మోహన్ రెడ్డికి భయం ఎలా ఉంటుందో పరిచయం చేస్తాను అన్నాడు అధ్యక్ష ఆ స్టేట్మెంట్లు ఇచ్చినోడు ఈ రోజు భయపడి స్టేట్ వదిలి ఢిల్లీకి పారిపోయాడు అధ్యక్ష అధ్యక్ష జగనన్నని భయపడతానన్న జగనన్నని ఇంటికి పంపిస్తానన్న లేదా జగనన్న పార్టీ లేకుండా చేస్తాను అంటున్న వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పగలను అధ్యక్ష మా జగనన్న కంట్లో భయం ఉండదు జగనన్న ఒంట్లో బెదురు ఉండదు రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని జగనన్న కొట్టే దెబ్బలో తిరుగు ఉండదు అర్థమైందా రాజా అధ్యక్ష విమర్శించే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పగలను అధ్యక్ష అలలు అల్లరి చేస్తాయి కానీ సముద్రం మాత్రం నిశ్శబ్దంగా ఉంటుంది కానీ ఒక్కసారిగా ఆ సముద్రం ఉప్పొంగితే ఎలా ఉంటుందో ఆలోచించండి రాబోయే 2024 ఎలక్షన్స్ లో సముద్రంలాగా ఉప్పొంగే జగనన్న సునామీ దెబ్బకి ఈ చంద్రబాబు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ లోకేష్ అందరూ కూడా కొట్టుకుపోతారు అధ్యక్ష వచ్చే ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీకి జనసేనకి రాసుకోవడానికి చరిత్ర ఉండదు చూసుకోవడానికి భవిష్యత్తు ఉండదు 2024 జగనన్న వన్స్ మోర్ టీడీపీ నో మోర్ జనసేన పరార్ ఇది నేను అంటున్న మాట కాదు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది అక్కా చెల్లెలు జగనన్నను తమ గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు చెప్తున్న మాట అధ్యక్ష అధ్యక్ష మహిళా సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తున్న జగనన్నకి ఈ సభ సాక్షిగా రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరఫున సెల్యూట్ చేస్తున్నారు జగనన్న జగనన్న మీకు నా సెల్యూట్ ఈ రాష్ట్ర మహిళలందరి తరఫున కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా ఈ సభలో చేస్తున్న తీర్మానానికి మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతూ మా మహిళల కోసం ఏకగ్రీవంగా ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి స్పీకర్ గారికి సభ్యులందరికీ కూడా మరోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్